అంబేకాలిలో మసీదులో మత సామరస్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగడది. ఇందులో మేమందరం కూడా పాల్గొన్నాం. ముఖ్యంగా ఏదైతే మహమ్మద్ ప్రవక్త ఆయన యావత్ మానవాళికి కూడా ఆయన ఆదర్శం, ఎందుకంటే ఆయన ప్రవచనాలు కానివ్వండి, ఆయన సూక్తులు కానివ్వండి, ఈరోజు తల్లికి ఉన్నటువంటి గౌరవాన్ని, మహిళలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన మనందరికీ కూడా చాటి పెట్టినటువంటి విషయం తెలుసు. అలాగే మత సామరస్యం, ఈరోజు అయ్యప్ప స్వాములు, ఒక మైనార్టీ సోదరులు అందరూ కూడా కలిసి రఘుపతి కార్యక్రమాన్ని తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్నటువంటి మైనార్టీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారు సూచించారో దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈ కార్యక్రమం 10వ తారీఖు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు బాంబే కాలనీలో ప్రారంభించుకోవడం జరిగింది. మేమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం.